శుక్రవారం రోజు ఈ పువ్వులతో లక్ష్మీదేవిని ఆహ్వానిస్తే మళ్ళీ తిరిగి వెళ్లనే వెళ్ళదు ఆ పరిహారం ఏమిటో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మనిషి తన జీవితకాలంలో డబ్బుకు లోటు లేకుండా సంతోషంగా బ్రతకడానికి ఎంతో కష్టపడతాడు కానీ చాలామంది ఎంత శ్రమపడినప్పటికీ ఫలితం దక్కక దిగులు చెందుతూ ఉంటారు మనం ఎంత కష్టపడినప్పటికీ శ్రమతో పాటు అదృష్టం కూడా చాలా అవసరం సంపాదించిన డబ్బు చేతికి రావాలన్నా ఆ డబ్బు ఇంట్లో నిలవాలన్నా ప్రతి ఒక్కరికి లక్ష్మీదేవి కటాక్షం ఉండి తీరాల్సిందే లక్ష్మీదేవి అనుగ్రహం మనపై లేకపోతే ఎంత కష్టపడ్డా అది బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన శుక్రవారం రోజు ఇలా చేస్తే ఆ తల్లి అనుగ్రహంతో సిరి సంపదలు అలాగే సంతోషం మీ సొంతమవుతాయి ఏదైనా శుక్రవారం రోజు ఉదయాన్నే లేచి ఒళ్ళంతా పసుపు రాసుకుని తలస్నానం చేయాలి అలాగే పూజ గదిని ఇంటిని శుభ్రం చేసుకుని లక్ష్మీదేవి పటాన్ని కానీ విగ్రహాన్ని కానీ పూజకు సిద్ధం చేసుకోవాలి పసుపు గంధం మరియు తెల్ల పుష్పాలతో లక్ష్మీదేవిని అలంకరించాలి పాలతో తయారు చేసిన పదార్థాలను నైవేద్యంగా పెట్టి అర్చన చేసి ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి తర్వాత ఒక కలశంలో నీరు పోసి అందులో కర్పూరం మరియు తెల్ల పువ్వులను వేసి ఇంటి గుమ్మానికి కుడివైపుకు ఇంటికి లోపల పెట్టాలి తర్వాత రోజు ఆ కలసంలోని నీటిని ఎక్కడైనా చెట్టుకు పోసేయాలి ఇలా చేస్తే ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి సిరి సంపదలతో తులతూగుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీ విలువైన అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి వీడియో ఫ్యాక్టరీ ని మొదటిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ ఆప్షన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది అది క్లిక్ చేయండి మేము ఎప్పుడు వీడియో రిలీజ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది